హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సునీతాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోలి ఇడ్లీ అండి. మనము దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మనము చూసేద్దాము. ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఒక బ్యాండిల్ పెట్టుకున్నాను. అందులో ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. అలాగే కొంచెం ఒక రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా నెయ్యి అనేది వేసుకున్నానండి. ఇప్పుడైతే మనము ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి మనము రైస్ పిండి అనేది తీసుకోవాలి అండి. ఇప్పుడు రైస్ పిండి తీసుకొని మనము కొంచెము ఉండలు లేకుండా మనం నీట్గా కలుపుకోవాలి. కొంచెం వేసుకొని కలిపేసుకున్నాము. చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీ అనేది. ఇప్పుడైతే మనం లంప్స్ లేకుండా నీట్గా పిండి అంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం పక్కన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇది ఇప్పుడు తీసేసుకున్న తర్వాత మనము దీన్ని వేడిగా ఉన్నప్పుడే కొంచెము మెత్తగా మనము ఇట్లా కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఉండక అనేది బాగా నీట్గా వస్తుంది. చూడండి, ఇట్లా కలుపుకోండి చపాతి పిండిలాగా. ఇప్పుడైతే మనము దీన్ని చిన్న సైజు ఉండలుగా మనము ఇట్లా చేసేసుకుందాము. చూడండి, ఇలా ప్రతి ఒక్కటి ఇలాగే చేసేసుకుందాం మనము. ఇప్పుడైతే ఇవి అయిపోయాయి కదా, మనం ఆ ఉడకబెట్టేసుకోవాలండి ఇడ్లీ టైప్లో. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసేసి ఒక గిన్నెలో నేను బౌల్స్ వేసేసుకొని అది మూత వేసేసుకొని ఒక 15 మినిట్స్ అనేది నేను ఉడికించుకున్నానండి. చూడండి ఎట్లా ఉడికాయో, చాలా స్పాంజీగా ఉన్నాయి. చూడండి నొక్కుతుంటే మనకి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు వేసుకున్నాను, అలాగే జీలకర్ర వేసుకున్నాను, కొంచెం ఎండుమిర్చి వేసేసుకున్నాను, అలాగే మనం పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనము నువ్వులు అనేది వేసేసుకొని అవి కూడా ఫ్రై వేగిన తర్వాత మనం చేసుకున్న గోలి ఇడ్లీ ఉన్నాయి కదండి, అవి అందులో వేసేసుకొని దానికి మసాలా అంతా పట్టేలాగా మనము బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు వేసేసుకొని మనం ఇట్లా దానికి మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని తీసేసుకొని మనం సర్వ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా బాగున్నాయండి. ఇవి ఎలా ఉన్నాయి అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.